భూమికి की వాసన ఉంటుందా మనం కొనే ఇంటి స్థలానికి వాసన ఉంటుందా ఇట్లాంటి ఇట్లాంటివి కూడా ఉంటాయని చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు అసలు భూమికి ఉన్న ప్రధాన లక్షణం మనకి ఇచ్చేది గంధం భూమి గంధం అంటాం గంధము వాసన ఇస్తుంది భూమికి ఆ గుణం ఉంది మిగతా వేటికి కూడా వాసననిచ్చే గుణం లేదు అగ్నికి నిప్పుకి నీరుకి ఆకాశానికి వాసన లేదు భూమికి మాత్రమే వాసన ఉంది అట్లా భూ లక్షణం ఏదైతే ఉందో వాసన దాని గుణమైనప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకోవడానికి తీసుకునేటటువంటి స్థలం ఏ విధమైన వాసన వస్తుందో తెలిస్తే ఆ భూమి యొక్క గుణాన్ని బట్టి మనం లక్షణాన్ని చెప్పొచ్చు గుణం వేరు లక్షణం వేరు ఆ గుణం భూమికి వాసన ఇచ్చే గుణం ఎక్కడ తీసుకున్న భూమండలం మీద భూమికి వాసన ఉంది కానీ లక్షణాలు డిఫరెంట్ గా ఉంటాయి వాసనని బట్టి అందులో భూమి ఎక్కడ ఎక్కడైతే మనం ఇల్లు కట్టదలుచుకున్నామో అక్కడ ఆ మట్టిని కొంచెం తోపి పైపై మట్టిని తోపి పారేసి కొంచెం గట్టి నేల ఉన్న దగ్గర మట్టిని తీసుకొని మీరు వాసన చూసినట్లయితే ఒకవేళ మీకు వెంటనే వాసన స్పష్టంగా తెలియకపోతే కొంత వాటర్ కలపండి మట్టి ముద్ద చేసేటప్పుడు వాసన చూడండి ఇందులో రకరకాల వాసనలు ఉంటాయి ప్రపంచంలో ఉన్న వాసనలన్నీ భూమి నుంచి పుట్టినవే ఒక పువ్వు పూసినా అది భూమి నుంచి పూసిన పువ్వే అన్ని పువ్వులు ఒకే వాసనని ఇవ్వవు ఒక్కొక్క విత్తనాన్ని బట్టి ఒక్కొక్క దగ్గర ఉన్న భూసారాన్ని బట్టి ఒకే పువ్వు కొంచెం పరిమళం ఎక్కువగాను పరిమళం తక్కువగాను ఇట్లా ఇస్తూ ఉంటాయి సో భూమికి ఉన్న లక్షణం ప్రాణం పోయటం ప్రాణం పోయడానికి అనేక విధాలైనటువంటి వనరులు భూమిలో ఉండాలి అందులో భూమికి ఉండే ప్రధానమైనటువంటి గుణం గంధం కాబట్టి ఆ గంధం యొక్క వాసనను బట్టి మనం భూమి యొక్క లక్షణాన్ని అక్కడ ఉన్న భూమి యొక్క లక్షణాన్ని మనం ఇల్లు కట్టబోయే 200 300 గజాల ఎంతో కొంత భూమి యొక్క లక్షణాన్ని మనం తెలుసుకోవాలి ఈ వాసనల్లో తీపి వగరు కారం ఉప్పు చేదు ఇటువంటి అనేక రకాలైన వాసనలు మనకు వస్తాయి ఒక్క దగ్గర భూమిని ఒకవేళ చూడాలనుకుంటే భూమి మనం ఎంత స్థలం కొనదలుచుకున్నామో అంత స్థలానికి సరిగ్గా నాభిస్థానం లెక్కగట్టి అక్కడ తవ్వి ఆ భూమి యొక్క వాసన చూసినా సరే లేదా మన భూమి కొనదలుచుకున్నప్పుడు నాలుగు మూలల్లో కూడా భూమిని తవ్వి కొంత మట్టిని తీసుకొని దాంట్లో మామూలు నీళ్లు కలిపి ఆ మట్టి యొక్క వాసన నాలుగు వైపుల చూసినా సరే మనకి ఒక లక్షణం దగ్గర స్థిరపడిపోతాం ఇందులో వగరు వాసన తప్పకుండా మీరు గృహ నిర్మాణం చేసుకోవచ్చు కల్లు వాసన వస్తుంది ఇటువంటి చోట గృహ నిర్మాణం చేసుకోవటం ఉచితం కాదు ఉప్పు వాసన వస్తుంది గృహ నిర్మాణం అద్భుతంగా చేసుకోవచ్చు అలాగే తీపి వాసన వస్తుంది అక్కడ కూడా గృహ నిర్మాణం చేసుకోవచ్చు కొన్ని చోట్ల అది ఇది అని చెప్పలేనటువంటి దుర్వాసన వస్తుంది అటువంటి చోట ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇల్లు కట్టుకొని ఉండకూడదు సో ఈ వాసనల గురించి మీకు ఒక అవగాహన ఉంటే మీరు కొనుక్కోబోయేటటువంటి ఇంటి యొక్క స్వభావాన్ని మీరు నిర్ధారణ చేసుకొని ఈ వాసనలు చూడటం వల్ల నిర్ధారణ చేసుకొని అది కొనాలా వద్దా నిర్ణయం చేసుకోవచ్చు అయితే కొంత చాలాసార్లు ఏమవుతుందంటే ఒక స్థలం కొనటానికి వాస్తు శాస్త్రజ్ఞుడు వచ్చినప్పుడు అక్కడ ఉండే భూమి యొక్క వాతావరణము అక్కడ వీచేటటువంటి గాలులు వీటన్నిటి వల్ల కూడా వాళ్ళకి ఒక అవగాహన వచ్చేస్తుంది కొత్తగా మనము ఇల్లు కొనే వాళ్ళకి అంత అవగాహన అంత ఆటోమేటిక్గా రాదు పరీక్ష చేయవలసి వస్తుంది మా సాధారణమైన గృహాలకి మామూలుగా ఇటువంటివి ఏదో ఒక పద్ధతిగా ఉంటే సరిపోతుంది కానీ కొన్ని ఉత్తమమైన గృహాలు కట్టవలసి వస్తుంది అవి ఎటువంటివంటే వాళ్ళు జీవితంలో ఏదో ఒక చిన్న లక్ష్యం పెట్టుకొని పోయే పద్ధతిలో కాకుండా గొప్ప గొప్ప లక్ష్యాలు పెట్టుకొని దాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు నివాసం ఉండే ఇల్లు ఒక ప్లాట్ఫారం లాంటిది ఆ ప్లాట్ఫారం కూడా అంత దృఢంగా ఉండాలి
సపోజ్ మీరు గొప్ప కోటీశ్వరుడు కావాలనుకోండి, మామూలుగా బిజినెస్ బాగా నడిస్తే చాలా అనుకున్నప్పుడు ఇల్లు మామూలుగా ఉండి మామూలు స్థలంలో కట్టుకుంటే సరిపోతుంది. కానీ మీరు గొప్ప కోటీశ్వరుడు కావాలనో లేకపోతే గొప్ప వ్యాపారవేత్త కావాలనో లేకపోతే గొప్ప పొలిటికల్ లీడర్ కావాలనో అనుకున్నప్పుడు దీన్నంత క్షుణ్ణంగా పరిశీలించుకొని అప్పుడు కొని అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే తప్పకుండా మీ ఉన్నతమైన లక్ష్యాల వైపు వెళ్ళగలుగుతారు. సో సాధారణ గృహాలకి ఉన్నతమైన లక్ష్యాలతో కూడుకొని వాటిని చేరుకోవాలనుకునే నిర్మించుకునే గృహాలకి ఇది తేడా. సో భూమి యొక్క స్వరూపము స్వభావము ఇవన్నీ చూసుకొని అక్కడ ఇల్లు కట్టుకొని ఉండి మీరు ఉన్నత లక్ష్యాలని చాలా సులభంగా చేరుకోగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.